మేము స్వాతంత్ర సమర యోధులు రంగుల చూపామంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం పార్లమెంటరీ సిస్టంలో ఉంది. ప్రజాస్వామ్య ప్రాసెస్లో మెజారిటీ పార్లమెంట్ మెంబర్ సపోర్టు రైటింగ్ ఇవ్వడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ సిపిఎం, సుమార్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలంగాణ కార్పొరేషన్ కొరకు కమిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పొలిటికల్ పార్టీ వాళ్ళు 7వ తేదీన డిసెంబర్ రెజల్యూషన్ ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేస్తామని రకంగా స్పీకర్ దగ్గర హామీ ఇచ్చినారు. 8వ తేదీన 2వ దినమే కోర్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ సోనియా గాంధీ ఉండేటువంటి దాంట్లో ఓకే చేసినారు. 9వ తేదీన హోమ్ మినిస్టర్ కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రకటించినారు. హోమ్ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఉన్నందున చిదంబరం 2వ 3వ రోజున రాజ్యసభలో లోకసభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఇవన్నీ పొలిటికల్ ప్రాసెస్లో చేయబడినటువంటి తీర్మానం. ఇప్పుడు దీన్ని కాకుండా చేసే శక్తులు మైనారిటీ సెక్షన్లో కొందరు మాత్రమే ఉన్నారు. కావున ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజాస్వామ్య ప్రాసెస్లో డిసైడ్ అయిన వాటిని ఆదరించాలి. ప్రజాస్వతంత్ర ప్రాసెస్లో కమిట్మెంట్ చేసినట్టు ఆదరించాలి. కాకపోతే ప్రజలకు వేరే మార్గం ఏమిటి? ప్రజాస్వామ్యం పైన విశ్వాసం పోతే మార్గం అది వయలెన్స్. స్వాతంత్ర సమరయోధులు ఆ వయలెంట్ సిచ్యువేషను రాకుండా గాంధీయన్ మార్గంలో ప్రజలను సిద్ధం చేసి ఉద్యమానికి స్వరూపం ఇవ్వాలనే ప్రయత్నం. ఒక పక్కన ఆంధ్రలో కేవలం కొందరు మాత్రమే వ్యతిరేకమన్నారు. న్యూ సాంబశివరావు చెప్పిన ప్రకారంగా ఇంతవరకు మేము ఆంధ్ర నాయకులతో మాట్లాడాం, వారు ప్రాంతంలో ఆహ్వానిస్తున్నారు కొందరు. మేము ప్రయత్నం కూడా వాళ్ళతో సంపర్క పెట్టుకున్నాం. ఎవరైతే పెట్టుబడిదారులు వ్యతిరేకం చేస్తున్నారో వారితో మేము కోరుతున్నాము, రాండి చర్చిస్తాము. మీరు అడిగే దాంట్లో న్యాయం వేసింది, మెజారిటీ సపోర్ట్ పార్లమెంట్ సిస్టమ్ని మీరు గౌరవించకపోతే ప్రజాతంత్రమే ఉండదు. అన్నదమ్ముళ్ళుగా కలిసి వెళ్తాం, విడిపోయి కలిసి ఉంటాం అనేది సాంబశివరావు గారు చెప్పిన మాటకి మేము ప్రాసెస్గా మొదలుపెట్టాం. అదే మొత్తంగా ఈ కొన్ని పెట్టుబడిదారుల ఒత్తిడిలో వచ్చి భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమల్లో పెట్టకుండా ఉండటం, అది ముఖ్యంగా అన్నా సాబుదారి గారి దీక్ష తర్వాత ప్రైమ్ మినిస్టరు సోనియా గాంధీ గారు స్టేట్మెంట్ ఇష్యూ చేసి పబ్లిక్గా అన్ని స్థాయిలలో కరప్షన్ను మేము నలిచివేస్తాము అని అంటారు. మరి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కరప్ట్ మేకర్స్ ద్వారా కూనుకున్న వాటికి లొంగుతున్నారు ఎందుకు? ఆ లొంగేతనానికి ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఉండేది. వారి లొంగేతనాన్ని వదులుకొని తన మాట కాపాడుకోవాలి. నేను వాతావరణం నిర్మాణం చేయటం 2వ భాగం, దానికే మేము అందరినీ అన్నాం. ఏకం కాదు, పొలిటికల్ పార్టీలు ఏకమైన పరిస్థితులు లేవు. ఉంటే టీఆర్ఎస్ అయితే అసలుకే పొజిషన్లో లేదు. తెలంగాణ సాధించేదానికి శక్తి సామర్థ్యం కాదు లేదు. బీజేపీ వాళ్ళతో
गुड़ा साध्यमय पनी का इधर साध्यमय पनी कांग्रेस कांग्रेस गवर्नमेंट उलंगा इवाली टीडीपी अड्डा चूड़ी अड्डे रे कांग्रेस कांग्रेस अधिष्ठान वरुक आंध्र पार्लमेंट मेंबर्स शासन सभा मेंबर्स पाटले निर्णया कांग्रेस निर्णय कांग्रेस निर्णय व्यतिरेक उंग्रेस वेटना पाली डिसिप्लिन ऐसी लेका डिस्क्वालिफाई चेयर अदे पद्धति वर्ती टीडीपी की टीडीपी वालू अभी ओल्ड ब्यूरो ओल्ड ब्यूरो तीर्मान ना दी अंदर वो स्पष्ट राष्ट्र निर्माण पड़ना एंक्वर तरह प्रजा ओपीनियन तीसको तरह चंद्रबाबुना एरपेना आंध्र डिसिप्लिन ऑक्सीजन जनार्दन रेड्डी पैन बाबे डिसिप्लिन ऐसी तवाल वादन को वाले अड़ा टीडीपी निर्णय व्यतिरेक पनचे आंध्र पॉलिटिशियन टीडीपी वाल व्यतिरेक इवी राष्ट्र आलोचन से कुतंत्र राजकीय वीडिदरू कांग्रेस अधिष्ठान वर्ग टीडीपी अधिष्ठान वर्ग तन मेबर डिसिप्लिन पेटे तेलंगाना विरोध उलंगा विरोध पवर्स फोर्स का विदिन् फोर्स अने दिशुद्धि लेने विषय स्पष्ट इंक वेरे राजनी प्रजास्वाम्य वर्दे प्रजा प्रासेस गौरव अंदुके मैं दिगिनाम प्रतिज्ञा कार्यक्रम वार रोज रोज मुगे चुप्तना अन्नी पार्ट प्रेस इलेक्ट्रॉनिक मीडिया इधर तो रिक्वेस्ट पब्लिक ओपीनियन यदार्थ एक्सप्रेस बाध्यता प्रेस का इलेक्ट्रॉनिक मीडिया का पक्षपात वाली को पॉलिसी उन्ना यदार्थ कपेक यदार्थ बैठपे प्रजल निजम परस्ति दृष्टि की तीसरा अभी इलेक्ट्रॉनिक मीडिया प्रेस मीडिया द पावरफुल मीडिया टू रिफ्लेक्ट द व्यूज ऑफ द पीपल आ कर्तव्य वाले नेवेतारे मैं मित्र चप्न तेलंगाना वच्चे वरकू ओनली वन जेंडर तेलंगाना जेंडर तेल बट्ट मीद नीली रंगु तेलंगाना बोम्म अदे जेंडर नो अदर जेंडर विल बी हाईएस्ट आ धैर्य युवक प्रजलकु अंदर की उंडाली मा दर मैं ये जे तेलंगाना वे वरकूंगा जेने राजकीय जे पक्क राजकीय एजेंडा पक्क उद्योग विषय में नील विषय में मन इतर समस्या विषय में अन्याय विषय में अवी तरवा अन्नी समस्या को अन्नी जबकूटे मंगा राष्ट्र इधर मैं ग्रहिचना दाने को मैं रंगल दिखना मैं केवल नोट माटल तो चेपी का उद्यम 25th प्रकट तरवा मैं पंप 30 सतका पंप संवस
ಫಸ್ಟ್ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರು ಒಂದು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅಧಿಷ್ಠಾನ ವರ್ಗ ಮಾಡಬೇಕು. అందులో మీరు చెప్పిన డేట్స్ ఫిక్స్ చేసినాము. టైమ్ బౌండ్ ప్రోగ్రామ్, తెలంగాణ షుడ్ బి ఫార్మ్ ఇన్ టైమ్ అండర్ ది టైమ్ బౌండ్ ప్రోగ్రామ్. మేము సూచించిన టైం 1 జనవరి, జూన్ అండ్ 15 ఆగస్ట్. ఈ టైంలో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే మేము సద్వచ్చే సిద్ధం ఉన్నాము. కానీ దీని వరకు సిన్సియరిటీ, మోసం చేసే రకమైన వైఖరి ఉండకపోతే చిత్తశుద్ధితో తెలంగాణ ఫార్మాలిటీ కంప్లీట్ చేయడానికి నెల 10 రోజులు వెనుక ముందైతే మేము సహించాం. కానీ మోసం తీసే రకంగా మళ్ళీ తెలంగాణకు రాకుండా ఇంతవరకు జరిగిన మోసాలు మళ్ళీ మాకు జరగకుండా చూసుకునే బాధ్యత మేము వహించాం. ఇన్ని పార్టీలు కాదని ప్రజల మద్దతు ఎట్లా కూడగలరు? ఇన్ని పార్టీలు రాజకీయంగా రాజకీయ పార్టీలు ఏకంకాయ పార్టీలు, వాళ్ళ ఎజెండా ఎజెండా వేరే వేరే ఉంది. వాళ్ళ వేగమైన సంగతి చిత్తశుద్ధి ప్రజల విశ్వాసం కలిగే సంగతి ఉన్నటువంటి మేము వృద్ధులు సంతోషంగా ఇంట్లో హాయిగా పడుకుంటాం, రెచ్చిస్తుంటాం. కానీ వాళ్ళ చేతన కాదు. ఇంతవరకు అనుభవం చెప్తుంది ఏమిటంటే పొలిటికల్ పార్టీస్ పర్సనాలిటీస్ మోసం చేసినారు తెలంగాణ వారితో. ఒక్కసారి కాదు, అనేక సార్లు జరిగినాయి. నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. ఆ మోసాలు మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత మేము వహిస్తున్నాం. నేను రాజీనామా పెట్టినప్పుడు 69లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానని నేను ధిక్కరించినాను. నన్ను చెన్నరే తీసుకెళ్ళి రాజమండ్రి జైలు పెట్టాను. అయినా నేను నా ఇల్లు కూలగొట్టినాను. తెలంగాణ రాష్ట్ర సమితి నా ఇంట్లో జన్మించింది. చంద్రశేఖర్ రావు దృశ్యం నా ఇంట్లో జన్మించింది. హెలికాప్టర్స్ రక్తి పోయే సంగతి ఉంటే వాళ్ళ ఆఫీస్ కొరకు చంద్రబాబు నాయుడు మంత్రి మండింది. నేను లేనప్పుడు 50 సంవత్సరాల బిల్డింగ్, అక్కడ మున్సిపల్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్, కోర్టు ఆర్డర్తో కట్టినటువంటి బిల్డింగ్, దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ఇంటిలోనే టీడీపీ వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్ ఉండింది. వాళ్ళని కూడా జబర్దస్తిగా ఆయుధంతో సాయం తీసుకొని తొలగించినారు. కానీ నోరిట్టు ఇంతవరకు మళ్ళీ దాన్ని ఖండించిన మాట పాపాన పోలీసు చంద్రశేఖరరావు ఎవరి కొరకు చేస్తున్నారు? మరి ఓటు నోటు చీటు ఈ రాజకీయాలు ఇక చెల్లవు. ఈ రాజకీయాలే కదా మధ్యన అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఓట్లకు కూనుకోవాలి, డబ్బులంతా ఇవ్వాలి, సీట్లు సంపాదించుకోవాలి, మళ్ళీ మోసాలు చేయాలి. చరిత్ర చెప్పకపోతే చాలా ఉంది, నేను ఆ డీటెయిల్ పోదలుచుకోలేదు. కావున నేను జెండాలమైన రాజకీయాల పరిస్థితుల్లో మాట ముచ్చటకు విశ్వాసం లేని ఈ కాలంలో మేము దిగవలసి వచ్చింది. మా పవిత్ర త్యాగాలు దేశానికి ఉన్నటువంటివి ఏమైనా తెలంగాణ హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర సాధనలు కక్షలు వస్తే అది దారపోయాలని చూసి వచ్చినాము. కావున విత్ డిటర్మినేషన్ విషయం ఫైట్ వెళ్ళా అవసరం ఉన్నటువంటి రిలే హంగర్ స్ట్రైక్ అప్పుడు కూడా లొంగకపోయినటువంటి ఆమన్న దీక్ష కొనుక్కోవడానికి సిద్ధం కాలేదు. కానీ చావటానికి కాదు, ప్రజలను సిద్ధం చేసి ప్రజలు పెద్ద మొత్తం పైన రివోల్ట్ అయ్యే సిచ్యువేషన్ నిర్మాణం చేయాలి. గాంధీ సిస్టంలో మేము కూనుకునే వాళ్ళం. కానీ ఇతరులందరినీ మేము కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ తప్పులు వల్ల పరిస్థితి చెడిపోతే గవర్నమెంట్ చేసుకోవాలి. ఇది మా సారాంశం. మీతో ఒక్కటే పోలేదు, మహబూబ్నగర్ జిల్లా ఆనుకున్న సారాంశం. అనేక బంధుత్వాలు, అనేక సంబంధాలు అనేక ఉన్నాయి. నో హెరిటేజ్ అది రీజినల్ హెరిటేజ్. ఆంధ్ర తెలంగాణ ప్రజలను ద్వేషభావాలు ముమ్మాటి ఉండరాదు. ఇది మూల సూత్రం మేము పెట్టుకున్నాం.
ఎవరైతే దుర్మార్గంగా ఆంధ్ర వాళ్ళు పొందరు ఎత్తుకొట్టే పద్ధతిగా వాడుతున్నారు వారు ద్వేషాలు పెంచుతున్నారు వారు మానుకోవాలి లేకపోతే వెళ్ళిపోవాలి లేకుంటే వెళ్ళిపోయేటట్టు ప్రజలు చేయాలి మూడే మార్గం వారు మానుకోవాలి వ్యతిరేకత లేక వెళ్ళిపోవాలి లేకపోతే ప్రజలు వెళ్ళగొట్టాలి ఈ మూడింటిలో వాళ్ళు తెలుసుకునే సంగతి ఉంది హృదయపూర్వకంగా అందరు కలిసి విడిపోతాం విడిపోయి కలిసి ఉంటామనే తత్వం పైన మేము వర్కౌట్ చేస్తాం ఈ విషయంలో మహబూబ్ నగరం ముఖ్యంగా షహార్ నగర్ ఏరియా బాగా ఉత్సాహంగా చూసుకున్నటువంటి కార్యకర్తలు యువకులు ఉన్నారు మీరు మీ సత్యం కొరకు నిలబడతారని తెలంగాణ జెండా తెలంగాణ వచ్చే వరకు ఈ షహార్ నగర్ ప్రాంతంలో ఇంకా వేరే జెండా ఎగరనీయమని ఇక్కడ ఉన్న యువకులందరూ ప్రమాణపూర్వకంగా తెలంగాణ సాధనంత వరకు తెలంగాణ పతాకనే మా పతాక అని ఉత్సాహంతో ముందుకొండి ఐక్యత పెంచి మా ఉద్యమానికి తోడ్పడతారని ఆశిస్తున్నాం.